లేదంటే ఓట్ల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. ఆ వచ్చిన నాయకుడే సంతోష్ ఏమన్నాడు, ఆయన్నే చెప్పకనే చెప్పిండు, మనం అంత ఇవ్వాల 30 కూడా దగ్గర దగ్గర 30 కంటే ఎక్కువేం లేము, ఏమున్నా 30 సీట్ల లోపే అన్నాడు. అంటే ఇక మళ్ళీ మా గవర్నమెంట్ లేదు, మాకంత సీన్ లేదని ఆయన్నే చెప్పిండు అని ఓ షేరికల కమిటీ అని వేసిండు. ఎవడన్నా షేరికల కమిటీలు వేస్తాడే? షేరికల కమిటీ కాదు అది, పార్టీలు చీల్చే కమిటీ అది. అరే మంచి పని చేస్తే ప్రజల దగ్గరికి వస్తారు, కానీ పక్క పార్టీలను చీల్చి పక్క పార్టీల లీడర్లను బెదిరించో నయాన్నో మయాన్నో మీరు గుంజుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుండ్రు. మీరు తెలంగాణకి ఏం చేసిండ్రు, ఈ దేశానికి ఏం చేసిండ్రో చెప్పండి. రాగానే మా 7 మండలాలు గుంజుకుంటారు, లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్ట్ గుంజుకొని తెలంగాణ ప్రజలకు మీరు అన్యాయం చేస్తారు. వ్యవసాయాన్ని ఆదాయం రైతులకు రెట్టింపు చేస్తామన్నారు, ఆదాయం పెరగలే కానీ డీజిల్ ధర పెంచిండ్రు, సిలిండర్ ధర పెంచి రైతుల మీద భారం అయితే వేసిండ్రు. మీరు చేసిన మంచి పని ఏంది? మేము ఫలాంది మంచి పని చేసినాం మాకు ఓటేయమని అడుగుండ్రి, ధరలు పెంచుడు తప్ప గరీబ్ వాళ్ళకి ఏమన్నా చేస్తారా, రైతులకు ఏమన్నా చేస్తారా, కార్మికులకు ఏమన్నా చేస్తారా? వాళ్ళు చేసిన మంచి పని ఏందని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఏమని చెప్పిండ్రు, ఏ మేము వస్తే మస్తు ఉద్యోగాలు ఇస్తామన్నారు, బ్యాంకులలో జన్ధన్ అకౌంట్లు తీయండి ధనార్థన్ పైసలు వేస్తామన్నారు, మా పెద్ద నోట్ల రద్దని మనందరినీ బ్యాంకులను కూడా లైన్లో నిలబెట్టిండ్రు. ఎవరికైనా పడ్డాయా పైసలు? ఒక్క రూపాయి ఇచ్చిండ్రా? ఏమైనాయి? నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళు వచ్చి మేము ఈ యాత్రలు ఆ యాత్రలు చెయ్యింది వద్దంటలేము, గా కోట్ల కొద్ది కొలువులు ఎప్పుడిస్తారో చెప్పుర్రి, గా కోట్ల కొద్ది కొలువులు యాడిచ్చిండ్రు, లక్షల కొద్ది పైసలు ఏ ఖాతాల్లో వేసిండ్రో లెక్క చెప్పుండ్రి అని అడుగుతా ఉన్నా నేను. ఏదో యాత్రలు చేస్తారట, ఆ యాత్రలు ఈ యాత్రలు చెయ్యిరి, పెంచిన సిలిండర్ ధర ఎప్పుడు తీస్తారో చెప్పుండ్రి, కోట్ల కొద్ది కొలువులు యాడిచ్చిండ్రో చెప్పుర్రి, లక్షల కొద్ది పైసలు ఎవరి అకౌంట్లలో వేసిండ్రో చెప్పుండ్రి, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఏడ చేసిండ్రో గ చెప్పుండ్రి. ఏమి లేదు, ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టుడు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముడు, ఎల్ఐసిని అమ్ముడు, రైళ్ళు అమ్ముడు, రైల్వే స్టేషన్లు అమ్ముడు, బ్యాంకులను మెర్జి చేసుడు, విశాఖ ఉక్కునమ్ముడు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భూములు అమ్ముడు, బీడిఎల్ భూములు అమ్ముడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెగనమ్ముడు తప్ప, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు తప్ప గరీబోళ్ళకి చేసింది ఏమన్నా ఉన్నదా? మా అక్క చెల్లెలకు ఏమన్నా చేసిండ్రా? ఇలా మా కేసీఆర్ సార్ ఉన్నాడంటే మా అక్క చెల్లెలకు ఒక మేనమామలాగా ఉన్నాడు, ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే 116 రూపాయలు చెక్కు పంపిస్తూ ఉన్నాడు. మీ ఢిల్లీ ఉంది ఒక రూపాయి ఉన్నదా? అందులో మా భర్త వదిలిపెట్టిన వాళ్లకు, ఒంటరి మహిళలకు కూడా నెలకు 2000 పెన్షన్ ఇస్తుండు, వృద్ధులకు ఇస్తుండు, వితంతువులకు ఇస్తుండు, బీడీ కార్మికులకు ఇస్తుండు. మీ బీజేపీలన్న ఈ దేశం మీద ఏ రాష్ట్రంలోనైనా బీడీలు చేసే మా చెల్లెళ్లకు ఒక్క రూపాయి ఇచ్చిండ్రా మీరు? ఒక్క పైసా బీడీలు చేసే చెల్లెళ్ళకి ఇచ్చేది మీది ఉన్నదా? బీడీలు చేసే అక్క చెల్లెల గురించి ఆలోచించిండు, ఒంటరి మహిళల గురించి ఆలోచించిండు, వృద్ధుల గురించి ఆలోచించిండు. మా అవ్వకు కండ్లు కనబడతలేవంటే ఇంటింటికి వచ్చి కండ్లకు పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇచ్చిండు మన కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సంక్రాంతి పండుగలాగానే, మళ్ళీ 18 కెళ్ళి కంటి వెలుగులు స్టార్ చేసి దుబ్బాకలోని గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలో కంటి పరీక్షలు చేస్తాం, ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. మా ఆడపిల్లలు చదువుకోవాలంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు తీసుకొచ్చి పిల్లల్ని బాగా చదివించే కార్యక్రమం ఆడపిల్లల కోసం చేసిండు మన కేసీఆర్. ఇదే దుబ్బాకలో మంచినీళ్ళు కావాలంటే బిందెలు బిందెలు కొట్లాడి సొట్టలు పడ్డాయి, నీళ్లు లేక గోసలు పడ్డారు మా అక్క చెల్లెలు. ఇంటింటికి నల్లబెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చింది బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు ఇచ్చిండ్రు మంచినీళ్ళు? ఇచ్చింది ఎవరు? కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చింది ఎవరు? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు? మీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, మరి అదే బీజేపీ వాళ్ళు ఏమిచ్చింది అక్క చెల్లెలకు? ఇచ్చింది కా చెల్లే 400 సిలిండర్ను 1200 చేయలే చేసిరా లేదా? మరి ఏమి ఇవ్వలేదంటావు? పంచుడేమో కేసీఆర్ వంతు, పెంచుడేమో బీజేపీ వాళ్ళ వంతు. కేసీఆర్ సార్ ఏమో కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షను, మంచినీళ్ళు,
పంచుడు కేసీఆర్ సార్ వంతు, పెంచుడు బీజేపీ వాళ్ళ వంతు. మరి మనం పంచటోళ్ళ దిక్కుండాలనా పెంచటోళ్ళ దిక్కుండాలనా? మన శక్తిని బట్టి, మన సత్తాని బట్టి ఉంటుంది. మా శక్తి మా సత్తా దేని మీద ఆధారపడి అంటే ప్రజలలో ఉండేటువంటి పలుకుబడిని బట్టి, ప్రజల మద్దతుని బట్టి మాకు శక్తి వస్తుంది. ఆనాడు మాకట పని అయింది. మేము న్యాచురల్ మంత్రిగా ఉన్నాం. మంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ మాకు, ఇప్పుడు ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మా మేమున్నప్పుడు లేకుండే. ఎవరికైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే చేసే కల్చర్ మాకు ఉండే. కానీ ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను చూస్తున్నాను, ఇక్కడ గెలిచి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ కాలంలో అనేక మంది కార్యకర్తల నాయకులు మాకు ఫోన్ చేసి, అన్న బట్టి సోషల్ మీడియాలో పెడితేనే కేసు పెడతాండ్రు, స్టేషన్ పిలిపించిండ్రు అన్న, బీజేపీ పార్టీకి ఓటేసిందని చెప్పి మాకు దళిత బంధు ఇస్తలేరు, మాకు పెన్షన్ బంద్ అయిద్దట, మీకు డబుల్ బెడ్రూమ్ రాదట. అంటే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను దుర్మార్గాలను ఎక్కడన్నా ప్రశ్నిస్తే, ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మనం ఇక్కడ పోస్ట్ పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లు పిలిపించి బెదిరిస్తున్నారని, ఈ ప్రభుత్వ పరమైన ఫలాలు అందించమని చెప్పి వాళ్ళు అంటున్నారనేది సర్వత్రా ఈ మధ్యకాలంలో నాకు చర్చిస్తారు. నాకు నిజంగా ఎక్కడ బాధ అవుతుందంటే, మాలాంటి వాళ్ళం అవన్నీ చేసి చేసి వచ్చినాం. మేము కింద ఎన్ని చేయాలో అవన్నీ చేసి చేసి వచ్చినాం కాబట్టి, ఇప్పుడు మేము పోయి పోలీస్ స్టేషన్ గొడవ పట్టడం, ఇప్పుడు మేము పోయి ఎంఆర్ ఆఫీసర్ గొడవపడడం, పోయి ఎంఆర్ ఎంపీడీతో గొడవపడడం అంటే కొంచెం ఎక్కడో కొంచెం ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకు మా నాయకులకి, ఎందుకు మా కార్యకర్తలకి పెరుగులాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, కుమిలిపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఆత్మనిర్భర భావంతో బతికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, గట్టెట్లరా నా కొడుక అని చెప్పి ప్రశ్నించే శక్తి సత్తా ఎందుకు లేదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను. నాకు తెలిసి మొత్తం తెలంగాణలో అన్నిటికంటే చైతన్యవంతమైన జిల్లా కరీంనగర్ జిల్లా అని చెప్పుకుంటాం మేము, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కరీంనగర్ అని చెప్తాం మేము. మా గడ్డ గురించి ఎంత గొప్పగా చెప్పేటువంటి ఈ గడ్డ మీద ఇవాళ మొత్తం రాష్ట్రానికే అనేక సందర్భాల్లో అనేక రంగాల్లో ఆదర్శవంతంగా ఉంటుంది కరీంనగర్. ఎందుకు ఇలా కరీంనగర్లో కూడా ఇట్లా చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఇంతకుముందే వస్తూ ఉంటే మా దగ్గరనే వాడు ఈ సీట్లంతా నాకు ఓట్లేదని చెప్పి వాళ్ళ మీద కమిషనర్ గారు దాడి చేయించి వాడు ఫైన్ వేసిందని చెప్తే, నేను ఇప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు చెప్పిన కేర్ఫుల్గా ఉండమని చెప్పి వచ్చిన నేను. ఇవాళ మాటలతోటి కావు, మాలాంటి వాళ్ళు నోరు పారేసుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ వయసులో ఈ హోదాలో తిడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి రికార్డు చేసి మేము వాటిని కూడా చెప్పకుండా, మేము ఒక దిక్కువైపు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు, ఇంకోవైపు పోలీసు తిట్టే పరిస్థితి లేదు, కానీ కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఉంది. మీరేమో ఎవ్రీడే కాంప్లైంట్ తప్ప మీరు మీ మీద వాడు కాంప్లైంట్ చేసే స్థాయికి ఎందుకు ఎదగట్లేదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను కోరుతాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు దయచేసి ఆలోచించుకోండి. మీకు మీరుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీ క్యారెక్టర్ ఐక్యంగా ఉండడం, ఎన్ని సమస్యలున్నా ఎన్ని రకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కకు నెట్టి శత్రువుతో కొట్లాడే సత్తా, ఆ శక్తి కూడగట్టుకొని కొట్లాడే అక్కడ ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని, ఆ కనీస కర్తవ్యాన్ని అందరు నాయకులు, అన్ని మోర్చాల వివిధ హోదాలు ఉన్న నాయకులందరూ కూడా తప్పకుండా ఆలోచించమని చెప్పి, దాన్ని ఆచరించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని. రెండో అంశం ఏంటంటే, ఇవాళ నేను ఎక్కడికి పోయినా కూడా మేము గతంలో చూసేది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్క మనిషి ఉన్నా రెండు జెండాలు పట్టుకుంటాడు, 10 మంది ఉన్నా 100 మంది పెట్టు నేదాలు ఇవ్వగలుగుతాడు నేను చూసిన విన్నా. అట్లాంటి శక్తి కలిగిన, ప్రశ్నించేటువంటి తత్వం కలిగిన, మన శక్తి ఎక్కడ పోయింది, మన సత్తా ఎక్కడ పోయింది, మనం ఎందుకు ఇలా కాంప్లైంట్ చేసే పరిస్థితి, మన మీద వాడు కాంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వస్తలేము? వాడు మాకు కాంప్లైంట్ చేయాలి, మీ వాళ్ళు మా మీద హత్య చేస్తున్నారు, మీ వాళ్ళు మా మీద పోస్టులు పెడతా ఉన్నారు, మీ వాళ్ళు మా మీద మాట్లాడుతున్నారు, అసలు ఇంచు కదలేకపోతున్నారని చెప్పే పరిస్థితి ఎందుకు వస్తలేదు? తప్పకుండా కొంత ఆలోచన చేసుకోవాల్సి అక్కడ ఉండదు. ఒకవేళ కనుక మేము చేయగలం, చేసి ఇక్కడ వచ్చినాం, కానీ మనం ఈ జిల్లాలో కార్యకర్తలు కాపాడుకోకపోతే, ప్రజలకు విశ్వాసం కలిగించకపోతే నీ ఎంబడి ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. నీ ఎంబడి ఎవరు ఉండరు. ప్రజలకు ఇవాళ బీజేపీకి ఓటేసినావు కాబట్టి నీ పెన్షన్ పోతుంది, బీజేపీ కండ కప్పుకున్నావు కాబట్టి నీకు డబుల్ బెడ్రూమ్ రాదు అనే పరిస్థితి నేను అంటున్నాను. నీ అబ్బాయి జాగీరా నా కొడుకు అని చెప్పి నేను అంటున్నాను.
కన్నా అబ్బ జాగిరా కొడుకు అనేటువంటి మాటని దాన్ని ఆచరణలో అమలు చేసి ఆ రిజల్ట్ తెచ్చుకునే సత్తా ఎవరికి ఉండాలి? పార్టీకి మాత్రమే ఉంటుంది, పార్టీకి మాత్రమే ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. నేను అంటున్నా ఇవాళ ఓ యువజన మోర్చా ఉంది, ఓ 500 మంది వేసుకొని పా ఎంపీడు ఆఫీస్కి, కలెక్టరేట్ పా ఒక 1000 మంది వేసుకొని. ఏం సంగత కలెక్టర్ గారు, నీ అబ్బ సొమ్ము 5 ని ఇంతకెళ్ళిస్తున్నావు అనే పద్ధతులు ఎందుకు అడుగుతలేం మనం? ఇవాళ ఎందుకు వెలవెలపోతాం? ఎక్కడికి పోయినా కూడా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా 4 విశృంఖలం కనపడతా ఉన్నాయి. ఏదైనా కార్యకర్తను బెదిరించాలి, నాయకుడిని కామ్గా చేయాలి అని చెప్తే చక్కగా సిఐ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎందుకయ్యా నువ్వు అనవసరంగా బీజేపీని తిరుగుతున్నావట, ఎందుకయ్యా నువ్వు అనవసరంగా వాళ్ళతో పెట్టుకుంటాను, నువ్వు సపరేట్ ఊరుకోరాదు, నువ్వు వాళ్ళతో పోరాదు, నీకు అన్ని మాఫ్ అవుతాయని చెప్పి పరిస్థితి పోలీస్ స్టేషన్లో వస్తూ ఉంది. ఇట్లా వస్తే నీ ఎంబడి ఏమైనా కార్యకర్త తిరుగుతాడా? తిరుగుతాడు ఎవరు కార్యకర్త? వస్తాడు ఎవడైనా? చిన్న చిన్న వాటికి నోటీసులు ఇచ్చి, చిన్న చిన్న వాటికి ఇబ్బంది పెట్టి నీది కూలగొడతాం, నీది తీసేస్తాం అనే పరిస్థితి. అంటే అంతిమంగా ఏం చెప్పదలుచుకున్నానంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని పార్టీ నాయకుడు ప్రజల్ని నీకు నువ్వు రక్షించుకోలేనివి. నీ పార్టీని నువ్వు రక్షించుకోలేవు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, ప్రజలకు రక్షణ ఇవ్వలేవు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనకు మనంగా గట్టిగా ఉండి, మనకు మనంగా పార్టీని కాపాడుకొని, ప్రజలకు కూడా దాన్ని ఉన్నదా, నీకు పెన్షన్ ఎత్తలేదు, నీకు ఇల్లు ఇల్లు పడితేలేదు, నీకు ఇట్లా ఫైనాన్షియల్ దా అని చెప్పి మనందరం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు విశ్వాసం కలిగించి గ్రామాల వారిగా, మండలాల వారిగా, నీ బూతుల వారిగా, నీ పన్న ప్రముఖుడిగా ఏదైతే నీ కింద 100 మందో 150 మంది ఉన్నారో అలాంటి వాళ్లకు ఎప్పటికప్పుడు మీరు కలుసుకుంటూ ఉండి, ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉండి, ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో ఉంటేనే పార్టీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.